Welcome to the students. Today's class is on multiple roots. Multiple roots, that means repeated roots. Okay. Suppose if the fx is equal to x square minus 4x plus 4. See, it is a quadratic polynomial, so it can be written as x minus 2 whole square. Okay, so this is x minus 2 whole square. X minus 2 whole square means x minus 2 into x minus 2. That is 2 fx is equal to quadratic polynomial 2. So now if you consider the equation fx is equal to 0, that is 2 is a repeated root. So the roots and the fx and the LR sum of x minus 2 into x minus 2. X minus 2 into x minus 2 is equal to 0. That means 2, 2 are the roots of the equation fx equal to 0, because fx is a quadratic polynomial. Fx equal to 0 has at most 2 roots. So that may be distinct or same roots. That means here in this case, we got 2, 2 are the roots of the polynomial equation fx equal to 0. That means 2 ane the rendu saarlu repeated ga vachindi kabatti ee 2 ni repeated root antamo lekapothe multiple root ani cheptu untam. So I am giving a quadratic polynomial here. So if fx is a higher degree polynomial, so what about the roots of the equation of x equal to 0? That is, they are called multiple roots or repeated roots. So in such a situation, how to find all the roots? So this is our topic now. Okay, so when fx is a cubic polynomial or biquadratic polynomial, if fx equal to 0 contains multiple roots, then how to find the multiple roots? So the our topic is this now. So see here, first of all, repeated root ela cheptamo ela define chestamo everything nen ikkada display chesanu. See here, fx be a polynomial of degree n greater than 0. Fx anedi nth degree polynomial ga undu. So ee fx appudu nth degree, fx anedi nth degree polynomial ayinappudu fx equal to 0 ki ఎన్ని రూట్స్ ఉంటాయి? అట్మోస్ట్ ఎన్ రూట్స్ ఉంటాయి. సో ఎన్ రూట్స్ ఏంటి? ఆల్ రైట్, ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్, ఆల్ఫా ఎన్ బి ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఈ ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్, ఆల్ఫా ఎన్ అన్ని కూడా ఎఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ కి రూట్స్ గా ఉన్నాయి అని. సో అప్పుడు దెన్ ఎఫ్ ఎక్స్ కంప్లీట్ గా ఇక్కడ చూపించాను కదా, ఎఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అలాగా. సో దెన్ ఎఫ్ ఎక్స్ కెన్ బి రిటర్న్ అస్ ఏ నాట్ x minus alpha 1, x minus alpha 2 and so on, x minus alpha n. fx ని ఇలా రాయొచ్చు ఎప్పుడు ఈ ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్, ఆల్ఫా ఎన్ రూట్స్ గా ఉన్నప్పుడు. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఇక్కడ ఏ నాట్, దిస్ ఏ నాట్ ఈస్ ద లీడింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ fx. ఓకే, fx ని ఇలా రాస్తాం. సో ఇప్పుడు ఏ కాంప్లెక్స్ నెంబర్ ఆల్ఫా ఈస్ సెడ్ టు బి ఏ రూట్ ఆఫ్ fx ఈక్వల్ టు 0 విత్ మల్టిప్లిసిటీ m. ఇఫ్ ఆల్ఫా ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా k for exactly m values of k among 1, 2, 3 and so on. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్, ఆల్ఫా ఎన్ లలో m ఆల్ఫాస్. m అంటే ఇప్పుడు ఈ ఆల్ఫా 1, ఆల్ఫా 2, n ఈజ్ ఈక్వల్ టు సమ్ 6 అనుకోండి. ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్, ఆల్ఫా 6 వస్తాయి. అప్పుడు అందులో 3, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 4 ఈ మూడు కూడా ఈక్వల్ గా ఉన్నాయనుకోండి. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ వాట్ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్. సో సీ హియర్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కే రాసిన చూడండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కే ఫర్ ఎగ్జాక్ట్లీ ఎం వాల్యూస్ ఆఫ్ కే. సో ఇందులో కే ఈ వీటన్నింటిలో ఎం ఆల్ఫా, ఈ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2, వాట్ ఇస్ రియల్లీ హ్యాపెనింగ్ ఇన్ సీ హియర్, ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 4. ఇలా ఎం వాల్యూస్ అంటే వీటిలో కే n n n ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్, ఆల్ఫా n, ఈ n లో m వాల్యూస్, m ఆల్ఫాస్ అన్ని కూడా ఆల్ఫా
దట్ ఈస్ వాట్ ఐ విల్ సే ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ ఇలా ఎం ఆల్ఫాస్ ఏవైతే ఎం ఆల్ఫా కేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్ఫాకి ఈక్వల్ గా ఉంటాయి దట్ ఈస్ అ సిచ్యువేషన్ ఓకే ట్రై టు అండర్స్టాండ్ సో దట్ ఈస్ వాట్ ఐ విల్ సే ఇస్ విత్ మల్టిప్లిసిటీ ఎం ఆల్ ఇఫ్ ఆల్ఫా ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా కే ఫర్ ఎగ్జాక్ట్లీ ఎం వాల్యూస్ ఆఫ్ కే ఇస్ అమౌంట్ వన్ ఈ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎం వీటిలో ఎం ఆల్ఫాస్ ఆల్ఫాకి ఈక్వల్ గా ఉండాలి దట్ ఈస్ వాట్ ఈస్ ఓకే రూట్స్ ఆఫ్ మల్టిప్లిసిటీ ఎం గ్రేటర్ దాన్ 1 రూట్స్ ఆఫ్ మల్టిప్లిసిటీ ఎం గ్రేటర్ దాన్ 1 ఆర్ కాల్డ్ మల్టిపుల్ రూట్స్ సపోజ్ ఇక్కడ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది అనుకోండి సో ఎం అంటే విత్ మల్టిప్లిసిటీ ఎం అంటే ఓకే ఎం గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు మల్టిపుల్ రూట్స్ అంటాము రూట్స్ ఆఫ్ మల్టిప్లిసిటీ 1 ఆర్ కాల్డ్ సింపుల్ రూట్స్ అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ 1 వాల్యూ ఆఫ్ కే అంటే ఇక్కడ అన్నీ కూడా ఈ విధంగా డిఫరెంట్ గా ఉంటాయి సింపుల్ గా చెప్పాలంటే లిజన్ కేర్ఫుల్లీ ఎఫెక్ట్స్ ఇలా రాసినప్పుడు ఈ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ రూట్స్ అయినప్పుడు ఇప్పుడు దీనికి అలా సింపుల్ రూట్స్ అని చెప్పి చెప్తుంది అలా కాకుండా దీనిలో ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ వీటిలో కొన్ని ఈక్వల్ గా ఉన్నట్లయితే సపోజ్ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆల్ఫా అప్పుడు ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2 అయినప్పుడు ఈ ఎక్స్ మైనస్ ఎన్ అస్తం ఎక్స్ మైనస్ ఆల్ఫా 1 హోల్ స్క్వేర్ ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది సో ఇప్పుడు ఏమవుతుంది ఇది అంటే ఆల్ఫా 1 ఈజ్ ఏ మల్టిపుల్ రూట్ ఆఫ్ మల్టిప్లిసిటీ 2 అవుతుంది ఓకే సో అది ఇక్కడ పవర్ లేకుండా ఉందనుకోండి పవర్ 1 ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మల్టిప్లిసిటీ 1 అవుతుంది సచ్ రూట్స్ ఆర్ కాల్డ్ సింపుల్ రూట్స్ వెరీ సింపుల్ మనకి ఎన్ రూట్స్ లో అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఆల్ ఆర్ కాల్డ్ సింపుల్ రూట్స్ అంటాం అలా కాకుండా వీటిలో కొన్ని ఆల్ఫాలు ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా ఎన్ ఇవన్నీ డిస్టింక్ట్ కాకుండా సేమ్ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు సపోజ్ ఈ రెండు సేమ్ అనుకోండి ఎక్స్ మైనస్ ఆల్ఫా 1 ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2 అయినప్పుడు ఎక్స్ మైనస్ ఆల్ఫా 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా 1 దట్ ఈస్ ఎక్స్ మైనస్ ఆల్ఫా 1 హోల్ స్క్వేర్ ఇన్ దిస్ కేస్ ఆల్ఫా 1 ఈజ్ మల్టిపుల్ రూట్ ఆఫ్ మల్టిప్లిసిటీ 2 ఓకే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఓకే దిస్ ఇస్ ద డెఫినేషన్ కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్ రూట్స్ ఏం లేదు మల్టిపుల్ రూట్స్ మీన్స్ రిపీటెడ్ రూట్స్ దట్ రూట్ ఈజ్ రిపీటెడ్ ఓకే సో ఇక్కడ ఇన్ దిస్ సిచ్యువేషన్ హియర్ అవర్ అబ్జర్వేషన్ ఇస్ లైక్ దిస్ ఎఫెక్ట్స్ ఈజ్ అ పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ ఎం గ్రేటర్ దాన్ జీరో అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు సి ఆల్ఫా బిలాంగ్స్ టు సి సి మీన్స్ సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఐ మీన్ ఆల్ఫా మే బి రియల్ నెంబర్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్ సో ఆల్ఫా బిలాంగ్స్ టు సి ఈజ్ ద రూట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఈక్వల్ టు జీరో ఆఫ్ మల్టిప్లిసిటీ ఎం ఇఫ్ అండ్ ఓన్లీ ఎఫెక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ పవర్ ఎం ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఇక్కడ చూడండి సో నేను ఇక్కడ చెప్పాను కదా సో ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ పవర్ ఎం ఈ ఎప్పుడైతే ఇటువంటి టర్మ్ కనిపిస్తుందో దెన్ ఇమీడియట్గా ఏం చెప్తామంటే ఏం చెప్తామో ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎఫెక్స్ ఈక్వల్ టు జీరో విత్ మల్టిప్లిసిటీ ఎం ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ పవర్ ఎం అంటే అర్థం ఏంటి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎం టైమ్స్ దట్ మీన్స్ ఆల్ఫా ఈజ్ రిపీట్ వాట్ ఈస్ ఎం అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో దట్ ఇండికేట్స్ అవర్ ఎం సో ఆల్ఫా ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఎఫెక్స్ ఈక్వల్ టు జీరో విత్ మల్టిప్లిసిటీ ఎం అని చెప్పి చెప్తుంది సో వే టూ ఎక్స్ ఈజ్ ఏ ఈ క్యూ ఎక్స్ గురించి మాట్లాడుతున్నాం క్యూ ఎక్స్ ఇక్కడ పవర్ ఏమో ఎఫెక్స్ పవర్ ఎంత ఎం ఇక్కడ పవర్ ఏమో ఉంది కాబట్టి ద పవర్ ఆఫ్ క్యూ ఎక్స్ ద డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎన్ మైనస్ ఎం ఎన్లో నుంచి ఇక్కడ ఎం ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ పవర్ ఎం వస్తుంది కాబట్టి రిమైనింగ్ పవర్ దీనికి వస్తుంది రిమైనింగ్ డిగ్రీ ఓకే డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ ఎన్ మైనస్ ఎం అండ్ క్యూ ఆఫ్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో క్యూ ఆఫ్ ఆల్ఫా జీరో అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ అవుతుంది అప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ మళ్ళీ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ సమ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు అప్పుడు ఇక్కడ పవర్ ఎం ప్లస్ వన్ అవుతుంది ఎం ప్లస్ వన్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది ఆల్ఫా మల్టిప్లిసిటీ పెరుగుతుంది అంటే ఆల్ఫా ఈజ్ రూట్ ఆఫ్ ఎక్స్
equal to 0 with multiplicity m plus 1 అవుతుంది. సో దట్స్ వై సో దిస్ ఇస్ మనం చాలా చోట్ల ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ దిస్. fx ఇస్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ m గ్రేటర్ దాన్ 0. ఆల్ఫా బిలాంగ్స్ టు c ఇస్ ఏ మల్టిపుల్ రూట్ ఇస్ ఏ రూట్ ఆఫ్ fx equal to 0 with multiplicity m. ఓకే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ fx can be written as x minus alpha whole power m into q of x. Whenever fx is expressed in this manner, then it means that alpha is a multiple root with multiplicity m. Okay, so remind this q of x. So what is q of alpha? Is not equal to 0. Q of alpha 0 equal to m, then ikkada alpha equal multiplicity perugutundi. Okay, that is the situation. Here is one small theorem about multiple roots that I am explaining. See here. What it says is, let fx be a polynomial of degree n greater than 0. Let alpha be a root of fx equal to 0 with multiplicity m. Okay. If m greater than 1, then alpha is a, m greater than 1 means, that means alpha is a multiple root, repeated root. If m is equal to 1, then what happens? It is a simple root. Okay. If m is greater than 1, that means alpha is a multiple root. Then alpha is a root of f dash x. Don't forget, this is f dash x is equal to 0. Dash derivative. So don't forget differentiation. Okay. You have to differentiate fx with respect to x. Okay. So then alpha is a root of f dash x equal to 0 with multiplicity m minus 1. Okay. And ikkada enti fx is equal to 0 ki alpha anedi multiple root with multiplicity m. Okay. Then what happens? Alpha is a root of f dash x equal to 0 with multiplicity m minus 1. Okay. And fx undandi, fx oka polynomial untundi, dani differentiate chese em avutundi, degree okati tagutundi, adi manaku telusu. Okay, degree tagutundi. Degree tagginappudu మనకి దానికి n రూట్స్ ఉన్నాయనుకోండి, దీనికి n మైనస్ 1 రూట్స్ ఉంటాయి. ఓకే, సో అది ఏమవుతుంది అంటే ఒక రిపీటెడ్ రూట్ ఒకటి తగ్గిపోతుంది, అంటే మల్టిప్లిసిటీ ఒకటి తగ్గిపోతుంది. దట్స్ వై ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 విత్ మల్టిప్లిసిటీ ఎఫ్ మైనస్ 1. ఇఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఎఫ్ డాష్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దట్ వాట్ ఈజ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టేస్తే, అంటే సింపుల్ రూట్ అయినట్టు f dash alpha not equal to 0. So this is our theorem. That means, and f dash alpha not equal to 0 and other means alpha and f dash x ki 0, alpha and f dash x equal to 0 equation ki root kaadu ani artham. Okay. So this is our theorem. Now in simple steps I am going to prove this theorem. See here, the proof of the theorem. So very simple theorem. That theorem I am going to use in solving our problems. Okay, that is very simple. If alpha is a root of fx equal to 0 with multiplicity m, so then alpha is a root of f dash x equal to 0 with multiplicity m minus 1. That's all. Okay, so come to the proof. It is very simple. Since alpha is a root of fx equal to 0 of multiplicity m, so మన థీరం స్టేట్మెంట్ ఒకసారి మీరు గమనించండి. ఆల్ఫా ఇస్ ఎ రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 విత్ మల్టిప్లిసిటీ ఎమ్ అయితే, ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 కి ఆల్ఫా అనేది రూట్ విత్ మల్టిప్లిసిటీ ఎమ్ మైనస్ 1. దట్ వీ హావ్ టు ప్రూవ్. సో నేనేం చేశానంటే ఆల్ఫా ఇస్ ఎ రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 విత్ మల్టిప్లిసిటీ ఎమ్ అని తీసుకున్నాం. దెన్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లైక్ దిస్. ఇక్కడ రాసాం కదా చూడండి, ఇక్కడ ఏం వచ్చినాం, ఇక్కడ fx is equal to x minus alpha whole power m into q of x when alpha is a root of multiplicity m. So basing on that, so I write fx is equal to x minus alpha whole power m into g of x. What is this g of x? Is a polynomial of degree n minus m. ఎందుకంటే fx degree n కాబట్టి ఇక్కడ m పోతే మీ degree ఏమవుతుందంటే m n minus m. See here, m minus m and g of alpha is not equal to 0. Okay, this
comes from the definition of that repeated rule. So differentiating with respect to x. See here, f dash x is equal to normally differentiate this x minus alpha over power m into 0 dash x plus m into x minus alpha over power m minus 1 into 0 of x. Now f dash x is equal to so common piece of and x minus alpha into g dash x plus m into g of x. Okay, later. So I write this as h of x. So this expression mathani polynomial is the h of x where the h of x and a t ikada h of alpha x to the alpha substitute chestunnate ide h of alpha ante idi term matram 0 ayipothundandi ikkada m into g of alpha. G of alpha not equal to 0. G of alpha kada sanjukondi or not equal to 0 kabatti h of alpha kuda 0 kaadu ani cheppi rasanu. So kabatti ikkada chudandi f dash x ni ela rasanu x minus alpha whole power m minus 1 into some polynomial h of x where h of alpha is not equal to 0. This means that alpha is a repeated root of f dash x is equal to 0 with multiplicity m minus 1. Multiplicity and the other than unit power chapter. So x minus alpha 1 factor x minus alpha factor alpha is a root of f x equal to 0 that one is. కాబట్టి ఇక్కడ పవర్ వచ్చిందంటే అర్థమేంటి, సో ఈ ఆల్ఫా అనేది రిపీటెడ్ ఉంటుంది, ఈ ఎం మైనస్ వన్ పవర్ ఏదైతే ఉందో అది మల్టిప్లిసిటీ ఎం మైనస్ వన్ అని చెప్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఎఫెక్స్ ఆల్ఫా అనేది పవర్ ఏముందంటే ఇక్కడ ఏం చేసాం మల్టిప్లిసిటీ ఎం అన్నాం కాబట్టి ఎక్స్ మైనస్ ఆల్ఫా పవర్ ఏం రాసాం. ఓకే, ఇక్కడ ఎం మైనస్ వన్ ఉంది కాబట్టి ఏం చెప్తున్నాము, సో ఆల్ఫా ఈజ్ రూట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 విత్ మల్టిప్లిసిటీ ఎం మైనస్ 1 అని చెప్పి చెప్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎం ఇఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 ఎం 1 తీసుకుంటే దెన్ ఇక్కడ ఇందులో ఎం 1 పెట్టండి, ఇక్కడ ఎం 1 పెడితే ఏమవుతుంది 1 మైనస్ 1 0, సో సమ్థింగ్ పవర్ 0 వి గాట్ 1, సో దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్. ఓకే, అండ్ ఎఫ్ డాష్ ఆల్ఫా ఇక్కడ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఎఫ్ డాష్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఆల్ఫా అండ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా ఇస్ నాట్ ఈక్వల్ టు 0, దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఆల్ఫా ఇస్ నాట్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ దట్ ఆల్ఫా ఇస్ నాట్ ఎ రూట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. అండ్ వన్స్ అగైన్ రిమెంబర్ దట్ సో వైల్ వీ సాల్వింగ్ అవర్ ప్రాబ్లమ్స్ so we majorly use this theorem, that is very simple. If alpha is a root of fx equal to 0 with multiplicity m, then alpha is a root of f dash x equal to 0 with multiplicity m minus 1. Okay, so this is the concept majorly you have to remember. Fx equal, see here once again, fx equal to 0 equation undandi, deeniki alpha anedi రూట్ రిపీటెడ్ రూట్ విత్ మల్టిప్లిసిటీ సిఎం విత్ మల్టిప్లిసిటీ ఎం అయితే ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈ ఈక్వేషన్ కి ఆల్ఫా అనేది మల్టిప్లిసిటీ ఎం మైనస్ 1. ఇక్కడ దీని డిగ్రీ ఎంత ఉంటుంది, సపోజ్ ఎన్ అనుకోండి, దీని డిగ్రీ ఏమవుతుంది ఎన్ మైనస్ 1 అవుతుంది. ఓకేనా? అప్పుడు దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఎన్ రూట్స్ ఉంటాయి, దీనికి ఎన్ని ఉంటాయి, అట్మోస్ట్ ఎన్ మైనస్ 1 రూట్స్ ఉంటాయి, అంటే ఒక రూట్ తగ్గుతుంది. ఎలా తగ్గుతుందంటే ఈ ఆల్ఫా అనే దానికి మల్టిప్లిసిటీ 1 ఒకటి తగ్గుతుంది. సో మల్టిప్లిసిటీ అంటే ఏంటి, ఏం లేదు, ఎక్స్ మైనస్ ఎఫెక్స్ ని ఎఫెక్స్ రాసేటప్పుడు ఎక్స్ మైనస్ ఆల్ఫా పవర్ సంథింగ్ ఏదైతే రాస్తామో ఇది మల్టిప్లిసిటీగా చెప్తాం. మల్టిప్లిసిటీ ఇప్పుడు ఏం రాస్తాము, సమ్ జీ ఆఫ్ ఎక్స్ ఏం చెప్తాము, ఆల్ఫా ఈజ్ రిపీటెడ్ రూట్ విత్ మల్టిప్లిసిటీ. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే. నౌ ఆఫ్టర్ ద ప్రీవియస్ థియరమ్ వి హావ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్. సీ హియర్,
just now we observed that if alpha is a multiple root of fx equal to 0 with multiplicity m, then alpha is a root of f dash x equal to 0 of multiplicity m minus 1, that we learned in the previous theorem. After that, here the extension of that theorem, that is f dash x kaakunda m double dash x, f triple dash x, ilganga higher derivatives తీసుకున్నప్పుడు అటువంటి ఈక్వేషన్స్ కూడా ఆల్ఫా అనేది మల్టిపుల్ రూట్ గా ఉంటుందని చెప్పి చెప్తుంది. ఇది ఇక్కడ చూడండి, లెట్ ఎఫ్ఎక్స్ బి ఏ పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ ఎన్ గ్రేటర్ దాన్ 0 ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఎ మల్టిపుల్ రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 విత్ మల్టిప్లిసిటీ ఎమ్. ఓకే, సో అంటే ఆల్ఫా అనేది మల్టిప్లిసిటీ ఎమ్ ఉన్నటువంటి మల్టిపుల్ రూట్ అయితే, దెన్ ఆల్ఫా ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఎఫ్కేఎక్స్ ఈక్వల్ టు 0, దిస్ కే మీన్స్ కే ఈజ్ ఎ డెరివేటివ్, దట్ ఈస్ హైయర్ ఆర్డర్ డెరివేటివ్. మనం ఎఫ్ డాష్ కే ఇక్కడ 1 బట్టే ఉంటుంది, ఎఫ్ డాష్ ఎక్స్ 2 బట్టి ఎఫ్ డబల్ డాష్, ఎఫ్ 2x, ఎఫ్ 2x అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, మళ్ళీ ఎఫ్ 3x థర్డ్ ఆర్డర్ డెరివేటివ్, ఈ విధంగా అన్నమాట. సో ఓకే, ఎఫ్ కేఎక్స్ ఈక్వల్ టు 0 ఆఫ్ మల్టిప్లిసిటీ ఎమ్ మైనస్ కే, కే ఈజ్ ఈక్వల్ టు 1 2 అండ్ సో ఆన్ ఎమ్ మైనస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్ కే ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టామంటే దిస్ విల్ బికమ్ అవర్ ప్రీవియస్ థియరీ, కే 1 పెట్టే ఎఫ్ ఎఫ్ వన్ ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఆఫ్ మల్టిప్లిసిటీ ఎమ్ మైనస్ 1. ఓకే, అంటే ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 కి ఆల్ఫా అనేది మల్టిప్లిసిటీ ఎమ్ ఉన్నటువంటి రూట్ అయితే, సో ఎఫ్ డాష్ ఎక్స్ కి ఏమవుతుంది, ఎమ్ మైనస్ 1 అవుతుంది, అది తెలుసు, మల్టిప్లిసిటీ 1 ప్లస్ అవుతుంది. సో ఈ సపోజ్ ఇక్కడ కే 2 పెట్టాము, ఎఫ్ 2x అంటే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, ఎఫ్ 2x ఆఫ్ మల్టిప్లిసిటీ ఎమ్ మైనస్ 2, మళ్ళీ ఎఫ్ 3x ఆల్ఫా ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఎఫ్ 3x ఈక్వల్ టు 0 ఆఫ్ మల్టిప్లిసిటీ ఎమ్ మైనస్ 3. ఇలా ఎంత దాకా అవుతుందండి, ఎమ్ మైనస్ 1, ఇక్కడ ఎమ్ మైనస్ 1, ఎఫ్ కే ఎమ్ మైనస్ 1 పెడితే ఎఫ్ ఎమ్ మైనస్ 1x ఈక్వల్ టు 0 ఆఫ్ మల్టిప్లిసిటీ ఎమ్ ఎమ్ మైనస్ ఎమ్ మైనస్ 1 అంటే ఆఫ్ మల్టిప్లిసిటీ 1 అవుతుంది. ఈ విధంగా చదువు అంటే మల్టిప్లిసిటీ 1 అయ్యేంత వరకు ఇక్కడ రూట్ అనేది అంటే ఎఫ్ ఎఫ్ డెరివేటివ్ అంత డెరివేటివ్ దాకా వెళ్ళచ్చు అని అంట. అంటే ఓన్లీ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0కి కాదు, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఈ వీటికి అన్నింటికి కూడా ఆల్ఫా అనేది రూట్ అవుతుంది, కాకపోతే మల్టిప్లిసిటీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుందని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఓకే, దట్ ఈస్ ది థింగ్. సో దీన్ని బేస్ చేసుకుని హియర్ అనదర్ అబ్జర్వేషన్ ఇస్ హియర్, సో లెట్ ఎఫ్ఎక్స్ బి ఎ పాలినోమియల్ ఆఫ్ డిగ్రీ ఎన్ గ్రేటర్ దాన్ 0, ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఎ మల్టిపుల్ రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 విత్ మల్టిప్లిసిటీ ఎమ్, దెన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0, ఆల్ఫా అనేది ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0కి రూట్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0 అవుతుంది. సో నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆల్ఫా, ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 కూడా ఆల్ఫా అనేది రూట్ ఆఫ్ మల్టిప్లిసిటీ ఎమ్ మైనస్ 1, అంటే మల్టిప్లిసిటీ అనే విషయాన్ని పక్కకు పెడితే ఆల్ఫా అనేది దీనికి కూడా రూట్ అవుతుంది, కాబట్టి ఎఫ్ డాష్ ఆల్ఫా ఈక్వల్ టు 0, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకోండి, దీనికి కూడా ఆల్ఫా అనేది రూట్ ఆఫ్ మల్టిప్లిసిటీ ఎమ్ మైనస్ 2, సేఫ్ ఎఫ్ ఎక్స్. ఓకే, ఈ విధంగా వీటన్నింటికి కూడా ఆల్ఫా అనేది రూట్ అవుతుంది, కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0, ఎఫ్ డాష్ ఆల్ఫా ఈక్వల్ టు 0, ఎఫ్ 2 ఆల్ఫా సెకండ్ ఆర్డర్ ఎఫ్ 2 ఆల్ఫా ఈక్వల్ టు 0, ఇలా ఎఫ్ ఎమ్ మైనస్ 1 ఆల్ఫా, ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు ఎమ్ మైనస్ 1 పెడితే ఏమవుతుంది, ఎఫ్ ఎమ్ మైనస్ 1 ఎక్స్ ఈక్వల్ టు 0 కూడా ఆల్ఫా అనేది రూట్ అవుతుంది, కాబట్టి ఎఫ్ ఎమ్ మైనస్ 1 ఆల్ఫా ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ ఎమ్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంటే ఎంత మల్టిప్లిసిటీ ఎంతైతే ఉంటుందో అన్ని సార్లు డిఫరెన్షియేట్ చేయకూడదు, అంతకంటే ఒక్కటి తక్కువ డిఫరెన్షియేషన్, ఒక వన్ ఆర్డర్ తక్కువ డెరివేటివ్ వరకే మనకి ఎఫ్ఎమ్ మైనస్ 1 ఆల్ఫా వరకే 0 అవుతుంది, ఆల్ఫా అనేది ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది, ఎఫ్ఎమ్ ఆల్ఫా ఇస్ నాట్ ఈక్వల్ టు 0, దట్ వాట్ ఇట్ సేస్. ఓకే, వాట్ ఈస్ ద మల్టిప్లిసిటీ ఆఫ్ ది రూట్ ఆల్ఫా, కాబట్టి ఎఫ్ఎమ్ మైనస్ 1 ఎఫ్ని ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అంటే ఎమ్ మైనస్ 1 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయొచ్చు, వీటన్నింటికి కూడా ఆల్ఫా రూట్ అవుతుంది, బట్ ఎఫ్ఎమ్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దట్ మీన్స్ ఆల్ఫా ఈజ్ నాట్ ఏ రూట్ ఆఫ్
fmx is equal to 0 ani telustundi. So this is the content regarding multiple roots. Very observation. Ikkada manam ultimate ga vitanni chusin tarvata last lo manaku vache conclusion entante listen, if fx equal to 0 as multiple root, has a multiple root, fx ki multiple root are repeated root anna ankonde adi ela telustundi ante fx and f dash x have a common factor. Fx ki f dash x ki common factor unnatayite definitely fx equal to 0 ki multiple root undani artham. ఇది ఇఫ్రన్ ఉంది ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో కి మల్టిపుల్ రూట్ ఉంటే ఎఫ్ఎక్స్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో కి మల్టిపుల్ రూట్ ఉన్నట్టయితే మనం ఇందాక చూసాము అక్కడ థియరం ప్రూవ్ చేసేటప్పుడు ఎఫ్ఎక్స్ ఈక్వల్ మల్టిపుల్ రూట్ ఉంటే ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ పవర్ ఎం ఇంటూ జిఆఫ్ఎక్స్ గా రాస్తాము. ఎఫ్ డాష్ ఎక్స్ ని ఎలా రాస్తాము ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ పవర్ ఎం మైనస్ వన్ ఇంటూ సంథింగ్. కాబట్టి ఇట్ ఈస్ వెరీ సింపుల్ అబ్జర్వేషన్ ఎఫ్ఎక్స్ అండ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈ రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ ఉన్నట్టయితే దానికి మల్టిపుల్ రూట్ ఉందని అర్థం. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో హాజ్ ఎ మల్టిపుల్ రూట్ అండ్ ఈ రెండింటికి ఎఫ్ఎక్స్ కి ఎఫ్ డాష్ ఎక్స్ కి హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ లేదు అంటే ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో హ్యాజ్ నో మల్టిపుల్ రూట్స్ అని అర్థం. మల్టిపుల్ రూట్స్ లేవు అని అర్థం. సో దిస్ ఇస్ సో వెన్ ఎవర్ వి నీడ్ టు ఫైండ్ మల్టిపుల్ రూట్స్ వి సెర్చ్ ఫర్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అండ్ ఎఫ్ డాష్ ఎక్స్. ఎఫ్ఎక్స్ మన దగ్గర ఇచ్చి ఉంటారు ఎఫ్ డాష్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉన్నట్టయితే దెన్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో హ్యాస్ మల్టిపుల్ రూట్స్ అని చెప్పి చెప్తాము. సో ఓకేనా దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్ రూట్స్ రిపీటెడ్ రూట్స్ వెరీ సింపుల్. ఎఫ్ఎక్స్ ఎప్పుడైతే మల్టిపుల్ రూట్స్ ఉంటాయో అప్పుడు సపోజ్ టూ మరి ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ గారు చెప్తాను టూ అనేది ఎఫ్ఎక్స్ కి మల్టిపుల్ రూట్ అనుకోండి అప్పుడు ఎఫ్ఎక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ మైనస్ టూ పవర్ సంథింగ్ సమ్ క్యూబ్ ఇంటూ జిఆఫ్ఎక్స్ ఇలా రాసాం అనుకోండి సరే ఎక్స్ మైనస్ త్రీ సంథింగ్ ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఇలా ఉంది అనుకోండి దాన్ని ఏం చెప్తాము అంటే టూ టూ ఈజ్ మల్టిపుల్ రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో విత్ మల్టిప్లిసిటీ త్రీ. ఓకే విత్ మల్టిప్లిసిటీ అండ్ ఇక్కడ ఈ ఎక్స్ మైనస్ త్రీ పవర్ వన్ ఉంది కాబట్టి మనం ఏం చెప్తాము వెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ దెన్ ఆల్ఫా ఈజ్ కాల్డ్ ఎ సింపుల్ రూట్ అని చెప్తాము. సో కాబట్టి త్రీ ఈజ్ ఏ నాన్ రిపీటెడ్ రూట్ ఆర్ సింపుల్ రూట్ గా చెప్తాం అనమాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్ రూట్స్. నౌ బేసింగ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. ఓకే I take one problem. Find the roots of given that there is a multiple root. ఇక్కడ చిన్న హింట్ ఇస్తున్నారు. సో సాల్వ్ ద ఈక్వేషన్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ గివెన్ దట్ దేర్ ఈజ్ ఎ మల్టిపుల్ రూట్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ క్యూబిక్ ఈక్వేషన్ సి హియర్. సో దీనికి మల్టిపుల్ రూట్ ఉన్నది అయితే సాల్వ్ ద ఈక్వేషన్ సి హియర్ solution given equation is 27x cube minus 36x minus 16
This is our given equation. Okay. So let f of x is equal to 27x cube minus 36x minus 16. దీని ఆ పాలినోమియల్ ని x గా అస్యూమ్ చేసుకున్నాం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. సో మల్టిపుల్ రూట్స్ అని ఇచ్చారు కాబట్టి వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, సో డెఫినెట్ గా fx కి f డాష్ x కి మల్టిపుల్ రూట్ ఐ మీన్ కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ కామన్ ఫ్యాక్టర్ వెతకడానికి ఫైండ్ అవుట్ చేయడానికి ఇది చూడండి, f డాష్ x ఈజ్ ఈక్వల్. సో so this is your f dash x. Okay, and now here take 9 as common, 9x square minus 4. This can be written as 9. So din ela raichu cheppandi 3. This is 3x whole square minus 2 square. Okay, so what we get? 3x minus 2 into 3x plus 2. So this is your f dash x. ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ ఇలా వచ్చింది కాబట్టి ఎక్స్ 2/3 మైనస్ 2/3. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3 మైనస్ 2/3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ కి ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్ గా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి కంపల్సరీ దీనికి మన ఎఫ్ఎక్స్ కి ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఏది ఉంటుంది కనుక్కోవాలంటే మనకి రిమైండర్ థీరం చెప్తుంది, ఎఫ్ ఎఫ్ డాష్ ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ మైనస్ ఏ ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దట్స్ వై సి వి అబ్జర్వ్ దట్ f of 2/3 is not equal to 0 and f of minus 2/3 is equal to 0. See, ikkada listen, f dash x ki roots enti, ikkada x badilu meeru 2/3 substitute cheyandi 0 vastundi. Okay, see here f dash 2/3 enti 0, ఎఫ్ డాష్ మైనస్ 2/3 జీరో. ఎందుకని? సో ఇవి ఫ్యాక్టర్స్ కాబట్టి డెఫినెట్ గా ఇది జీరో అవుతుంది. దట్ మీన్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2/3 ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2/3 ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ 2/3 ఇక్కడ వచ్చినటువంటి 2/3 మైనస్ 2/3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0. వీటిని ఎఫ్ఎక్స్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 2/3 మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 రాదు కాబట్టి నాట్ ఈక్వల్ టు 0 పెట్టాలి. ఎఫ్ ఆఫ్ మైనస్ 2/3 ఇక్కడ ఎక్స్ బదులు మైనస్ 2/3 సబ్స్టిట్యూట్ చేయండి, యూ గాట్ 0. సో దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఓకే దీని నుంచి ఇప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2/3 అంటే ఫ్యాక్టర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పెట్టినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ 0 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏ రూట్ అయితే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఏ ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో దట్స్ వై త్రీ దీన్ని ఏమో రాయొచ్చు 3x ప్లస్ 2 గా రాయొచ్చు. ఓకే, సో దట్స్ వై ఈ సింప్లైస్ 3x ప్లస్ 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అండ్ ఎఫ్ డాష్ ఎక్స్. ఓకే, ఎఫ్ఎక్స్ అండ్ ఎఫ్ డాష్ ఎక్స్. సో కామన్ ఫ్యాక్టర్ ఉందంటే ఏంటి, అది మల్టిపుల్ రూట్ అని అర్థం. దేర్ఫోర్ సి హియర్ దేర్ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2/3 ఈజ్ ఏ మల్టిపుల్ రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0.
of fx is equal to 0. Hence, this implies multiple root and ultimately fx equal to 0 with multiplicity. And fx ko f dash x ki common factor undante ikkada 3x plus 2 ki power ఎంత ఉంది m minus 1 అంటే ఇక్కడ 1 ఉందండి అర్థమేంటి 2 minus 1 is 1 అంటే అక్కడ దీనికి మల్టిప్లిసిటీ ఎంత ఉంటుంది fx కి మల్టిప్లై x మైనస్ అంటే మైనస్ 2 బై 3 ఈజ్ రూట్ ఆఫ్ fx ఈక్వల్ టు 0 విత్ మల్టిప్లిసిటీ 2 ఓకే వాట్ ఈస్ ద లీస్ట్ మల్టిప్లిసిటీ అంటే 2 ని ఓకే విత్ మల్టిప్లిసిటీ therefore fx is equal to n raise fx ni cheppandi 3x plus 2 whole square and x anedi ikkada minus 2 by 3 avutundi so into ee fx anedi cubic expression cubic polynomial kaabatti ikkada square vachindi kaabatti pakkane inkoka em vastundi linear term vastundi meer divide chesthe okay this implies ikkada fx ni raayandi fx ante enti 27x cube minus 36x minus 16 is equal to 3x plus 2 whole square into ax plus b. Okay, so equate the quotients of items, we get a and b. This implies 27x cube minus 36x minus 16 is equal to whole square x minus 9x square plus 12x plus 4 into ax plus b. Equating the quotients, what do we get? So x cube quotient 8 ikkada 27 ikkada x cube quotient em avutundi 9x square into ax x square into x x cube 9a. ఓకే మీకు బి రావాలంటే ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి 4b 4 ని మల్టిప్లై చేయండి 4b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 ఇయర్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 అండ్ a ఈజ్ ఈక్వల్ టు 27 బై 9 3 సో 3 b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ఈ ab వాల్యూస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం చేస్తే ఏమొస్తుంది సీ హియర్ హెన్స్ fx is equal to 3x plus 2 whole square and ikkada indilo 3x plus 2 whole square a and a 3 b minus 4 3x minus 4 okay fx ni raasam so ikkada chudandi x anedi x anedi ikkada enti minus 2 by 3 minus 2 by 3 emo repeated root ఇదేమో సింపుల్ రూట్ దేర్ఫోర్ దిస్ ఇంప్లైస్ చెప్పండి దీని నుంచి మైనస్ 2 బై 3 కమా మైనస్ 2 బై 3 కమా 4 బై 3 ఆర్ ద రూట్స్ ఆఫ్ fx ఈజ్ ఈక్వల్ టు 2 సో ఈ ఫ్యాక్టర్ కి సంబంధించిన రూట్ ఏంటి మైనస్ 2 బై 3 దీనికి పవర్ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి మైనస్ 2 బై 3 ఇస్ రిపీటెడ్ రూట్ మైనస్ 2 బై 3 ఇస్ ఎ రూట్ ఆఫ్ fx ఇస్ ఈక్వల్ టు 0 విత్ మల్టిప్లిసిటీ 2 పవర్ ఎంత ఉందో అది మల్టిప్లిసిటీ అవుతుంది ఇక్కడ x ఇస్ ఈక్వల్ టు 4 బై 3 దట్ ఈస్ ద సింపుల్ రూట్ ఓకే దిస్ ఇస్ దిస్ ప్రాబ్లమ్ ఫైండ్ ద రూట్స్ అన్నారు వీ ఫైండ్ ద 3 రూట్స్ ఆఫ్ ది గివెన్ పాలినోమియల్ ఈక్వేషన్ సో దిస్ ఇస్ మైనస్ 2 బై 3 ఇస్ ఎ మల్టిపుల్ రూట్ and 4 by 3 is simple, very simple. Once again check the solution. So given equation తీసుకున్నాను ఈ polynomial ని fx గా అస్యూమ్ చేసుకున్నాం సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఇక్కడ f డాష్ x వస్తుంది సో f డాష్ x చూడండి దీన్ని f డాష్ x ని ఫ్యాక్టరైజేషన్ చేసాం చేసిన తర్వాత వీ హావ్ టు చెక్ ఫర్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ fx అండ్ f డాష్ x బికాజ్ వై దేర్ ఇస్ ఎ గివెన్ దేర్ ఇస్ ఎ మల్టిపుల్ రూట్ అన్నారు కాబట్టి డెఫినెట్ గా ఈ రెండింటిలో ఏదో ఒకటి f డాష్ x యొక్క ఫ్యాక్టర్స్
ఈక్వల్ టు 0 అయితే x మైనస్ a అనేది fx కు ఫ్యాక్టర్ అవుతుంది. అందుకని సో దీనికి సంబంధించి ఈ ఫ్యాక్టర్ కి సంబంధించి రూట్ ఏంటి 2/3. సో 2/3 ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. సో వి గాట్ ఎ నాట్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ 2/3 ఇస్ నాట్ ఏ రూట్ ఆఫ్ fx ఈక్వల్ టు 0. సో అలాగే దీనికి సంబంధించిన రూట్ ఏంటి, ఈ ఫ్యాక్టర్ కి సంబంధించి రూట్ -2/3. -2/3 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వి గాట్ ఎఫ్ ఆఫ్ -2/3 ఇస్ ఈక్వల్ టు 0. సో కాబట్టి దట్ మీన్స్ ఈ -2/3 కి సంబంధించిన ఫ్యాక్టర్ 3x+2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. ఈ 3x+2 అనేది f'(x) కు ఫ్యాక్టర్ గా ఉంది, దీనికి కూడా ఫ్యాక్టర్ గా ఉంటుంది. సో అని చెప్పి రాశాం. కాబట్టి ఎప్పుడైతే కామన్ ఫ్యాక్టర్ వస్తుందో అప్పుడు x ఇస్ ఈక్వల్ టు -2/3 అనేది ఆ ఫ్యాక్టర్ కు సంబంధించినటువంటి రూట్. ఎక్స్ మైనస్ ఏ ఫ్యాక్టర్ అనుకోండి, దానికి సంబంధించిన రూట్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఓకే, సో కాబట్టి అది మల్టిపుల్ రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 విత్ మల్టిప్లిసిటీ 2. ఓకేనా? ఎందుకు 2 తీసుకున్నాము, ఇక్కడ రిపీటెడ్ రూట్ గా లేదు, ఓన్లీ పవర్ 1 ఉంది. సో కాబట్టి మనకి మల్టిప్లిసిటీ 2 వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే f" x కూడా ఇది రూట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ పవర్ 2 వచ్చింది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్. సో అప్పుడు మల్టిప్లిసిటీ ఇంకా పెరుగుతుంది, ఆఫ్ మల్టిప్లిసిటీ 3 వస్తుంది. ఓకే సార్, దేర్ఫోర్ fx ఇస్ ఈక్వల్ టు 3x+2 హోల్ స్క్వేర్. మల్టిప్లిసిటీ 2 అన్నాం కాబట్టి 3x+2 హోల్ స్క్వేర్. ఇది హోల్ స్క్వేర్ అయిన తర్వాత fx క్యూబిక్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఇక్కడ 3x హోల్ స్క్వేర్ ఇది స్క్వేర్ పోతే 3-2 అంటే 1, అంటే పక్కన మనకు ఒక లీనియర్ టర్మ్ లీనియర్ ఫ్యాక్టర్ ఒకటి వస్తుంది. సో ఇప్పుడు ఈ ఏబీలు ఫైండ్ అవుట్ చేయడానికి fx తీసుకున్నాం, ఈ దీన్ని హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసి కంపేర్ అయ్యి కోఎఫిషియెంట్స్ ఆఫ్ లైక్ టర్మ్స్ వీ గెట్ ఏ అండ్ బి. సో నౌ ఐ వాంట్ రూట్స్. దిస్ ఇస్ అవర్ దిస్ ప్రాబ్లం. నౌ ఐ టేక్ అందర్ ప్రాబ్లం. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండి మల్టిపుల్ రూల్స్ మీద ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ సో వన్ వండర్ఫుల్ థింగ్ ఈస్ ఐ కెన్ అబ్జర్వ్ దట్ ఇన్ జనరల్ మీరు f'(x) అంటే యూజ్ మేజర్లీ ఇన్ క్యాలిక్యులస్. ఓకే, బట్ దిస్ f'(x) ఈజ్ యూస్ఫుల్ ఇన్ మెనీ వేస్. సో ఇక్కడ ఆల్జీబ్రాలో మనకి రూట్స్ కనుక్కోవటానికి కూడా f'(x) ని యూజ్ చేస్తూ ఉన్నాం. సో దట్ యూ హ్యావ్ టు లెర్న్. ఓకే, ఓకే, ఐ కమ్ టు ది నెక్స్ట్ ప్రాబ్లమ్. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. x^(-6x³+13x²-24x+36=0) given that it has a multiple root, మనకి ఇదివరకు గివెన్ దట్ రూట్స్ అని ఏపీజీపీ ఇలా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం గివెన్ దట్ ఇట్ హ్యాస్ ఎ మల్టిపుల్ రూట్ అని ఇస్తున్నారు. మల్టిపుల్ రూట్ అన్నప్పుడు ఏం చేయాలి, వీ హావ్ టు సెర్చ్ ఫర్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ fx అండ్ f'(x) దట్ వీ హావ్. ఓకే, సొల్యూషన్ సీ హియర్ కేర్ఫుల్లీ. Let
let fx is equal to x power 4 minus 6x cube is a root of
of fx is equal to 0 with multiplicity. With multiplicity 2. Okay, x minus 3 is a fact, is a root of fx equal to 0 with multiplicity 2. Therefore, fx is equal to, therefore, x minus 3 whole square is a multiplicity 2 and activity, a factor ka anta power unte. Multiplicity 2 and anga avati, x equal to 3 root ki saman inchinet point factor x minus 3. Dhani ki power multiplicity anta ito unte na ante multiplicity osu. So, is a factor of fx by x minus 3 whole square. X minus 3 whole square and argument x square minus 6x plus 9. Okay na? Using Horner's method. Horner's rule. Using Horner's rule. We will Horner's rule or synthetic division. Okay? Horner's method of synthetic division. Okay. So now, ikkada Horner's synthetic division chestunnanu so that I can find the other factor. Mali okasari check chesukondi, don't get confused. So once again, I repeat all these things. See here, find the roots of the given equation given that it has a multiple root. Okay. Given equation chestunnamandi. ఈ పాలినామియల్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్ట్స్ గా అజ్యూమ్ చేసుకోవాలి. మీరు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డాష్ ఎక్స్. మన అవర్ విజన్ ఈస్ టు ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అండ్ ఎఫ్ డాష్ ఎక్స్. ఫర్ దట్ పర్పస్, సో ఎఫ్ డాష్ ఎక్స్ ఇక్కడ క్యూబిక్ ఎక్స్ప్రెషన్ వచ్చింది కాబట్టి దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఎఫ్ డాష్ వన్ చూసాము నాట్ ఈక్వల్ టు 0, ఎఫ్ డాష్ టు నాట్ ఈక్వల్ టు 0, ఎఫ్ డాష్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. And we observe that that means 3 is a root of f dash x. So, alagi 3 fx kuda root avutunda kada chuddam check chesamu f of 3 kuda 0 vachesam. So, that's why. So, I write this. So, therefore, f dash 3 0 ayindi. We observe that f of 3 is equal to f dash 3 is equal to 0. That means f of 3 0 in property, x minus 3 is a factor of f of x, and f dash 3 0 in property, x minus 3 is a factor of f dash x. That means x minus 3 is a common factor of both f x and f dash x. ఎప్పుడైతే కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తామో అప్పుడు ఈ కామన్ ఫ్యాక్టర్ కి సంబంధించినటువంటి రూట్ అంటే x మైనస్ 3 కామన్ ఫ్యాక్టర్ అంటే x ఈక్వల్ టు 3 ఇస్ ఎ రూట్. అది మల్టిపుల్ రూట్ అయింది. దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ఏ రూట్ ఆఫ్ fx ఈక్వల్ టు 0 విత్ మల్టిప్లిసిటీ 2. ఇక్కడ సీఎల్ ఇక్కడ ఎఫ్ డబల్ డాష్ 3 కూడా 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? మల్టిప్లిసిటీ 3 వస్తుంది అక్కడ. ఓకే, ట్రై అండర్స్టాండింగ్. ఓకేనా? సో మళ్ళీ మీరు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది అక్కడ, మల్టిప్లిసిటీ 2 ఎందుకు రాస్తున్నానంటే అది. ఓకే, సో ఇప్పుడు ఏ ఈజ్ రూట్ ఆఫ్ fx ఈక్వల్ టు 0 విత్ మల్టిప్లిసిటీ 2 అన్నామంటే ఇది 3 x మైనస్ 3 కి పవర్ 2 వస్తుంది. x మైనస్ a, x మైనస్ ఆల్ఫా హోల్ పవర్ m. m ఈజ్ ద మల్టిప్లిసిటీ. ఓకే, ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ f ఆఫ్ x. సో fx కి సంబంధించి ఒక ఫ్యాక్టర్ వచ్చింది, ఇంకో ఫ్యాక్టర్ ఏంటో తెలుసుకోవడానికి దీన్ని fx ని x మైనస్ 3 హోల్ స్క్వేర్ చే డివైడ్ చేస్తున్నాను. యూజింగ్ హార్నర్స్ మెథడ్. సీ హియర్, హార్నర్స్ మెథడ్ లో ఏం చేస్తాం? ట్రై టు రిమెంబర్, రైట్ ద కోఎఫిషియెంట్స్, ఆల్ ది కోఎఫిషియెంట్స్ ఇన్ యువర్ రో రాసాను. అండ్ ఇక్కడ ఏం చేయాలి తెలుసు చేయండి. సో ఇక్కడ సిక్స్ పి
it is minus of minus 9. That's why you have to put minus 9. Okay, Rasana. 0, 0, 0, 0. Fix this quality. ఒక ఫ్రేమ్ డిజైన్ చేసుకున్నట్లు ఇక్కడ ఎవరో రోలో అన్ని క్వశ్చన్స్ జాగ్రత్తగా రాసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ రోలు ఇలా జీరోస్ ఇక్కడ ఓకేనా. ఇప్పుడు ఇది అయిపోయిందండి. సో ఇప్పుడు ఏం చేస్తామో యాడ్ చేస్తే 1 వస్తుంది. 6106 ఇది కూడా 0 అయిపోయింది. నెక్స్ట్ 600 మైనస్ 9 ఇంటూ 1 మైనస్ 9 యాడ్ చేయండి. సో ఏమొస్తుంది? 4 వస్తుంది. 4 వస్తుంది. 6 వాజ్ 24 మైనస్ 9 ఇంటూ 0. నెక్స్ట్ మైనస్ 9 ఇంటూ 4 మైనస్ 36. దిస్ ఈస్ అ రిమైండర్. దిస్ ఈస్ ద క్వోషెంట్. సో హౌ టు రైట్? సో నేను రాస్తున్నాను ఇక్కడ. నో వాట్ ఈస్ ద ఎఫెక్ట్స్? సో ఎఫెక్ట్స్ ని దేంతో డివైడ్ చేసాము, దీంతో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ క్వోషెంట్ వస్తుంది. సీ హియర్, therefore fx is equal to x minus 3 whole square. x minus 3 whole square అంటే దీంతో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ డిగ్రీ ఎంత తగ్గుతుందండి? 2 తగ్గుతుంది. సో ఎంత ఎలా రాయాలో చెప్పండి. 2 తగ్గిస్తే x స్క్వేర్ మైనస్ 0 ఇంటూ x, 0 x స్క్వేర్ 1 ఇంటూ x స్క్వేర్ 0 ఇంటూ x ప్లస్ 2. ఓకే, 1 x స్క్వేర్ ప్లస్ 0 x అంటే 0 ప్లస్ 4 ప్లస్ 4. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రెండు రూట్స్ వచ్చాయండి. దీనికి సంబంధించిన రెండు రూట్స్, సో వీ కెన్ గెట్ ద రిమైనింగ్ two roots by solving x square plus 4 equal to 3. దీనికి సంబంధించిన రెండు రూట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇట్స్ 3 3. ఓకే, 3 ఇస్ రిపీటెడ్. దీన్ని సాల్వ్ చేద్దాం. x square is equal to minus 4, x is equal to plus or minus 2. ఓకే, hence the roots are, hence the roots are, chala, what are the roots? 3 is a multiple root. Kramer's x equal to 3 is a root of fx equal to 0 with multiplicity 2. 2 and I'm about m sorry. Then x amanchi root 3, x minus 3 whole square and x minus 3 and ikka meeru vega cheppalante ikka nunchi chudandi fx ni vastunnam. x మైనస్ 3 ఇంటూ x మైనస్ 3 అంటే దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ప్లస్ x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 వచ్చింది. అంటే x మైనస్ 2 x ప్లస్ 2. ఇది fx. సో వాట్ ఆర్ ద రూట్స్ ఇప్పుడు చెప్పండి. 3 3 y మైనస్ 2. ఓకే, ఇది క్వాలిటీ రెండింటి మల్టిప్లై చేయాలి. x స్క్వేర్ మైనస్ 4 y స్క్వేర్ అంటే ప్లస్ 2. సరే, ఓకే. So these are the two roots, four roots of the given polynomial equation. 3, 3, 2, y, minus 2. Okay, after this I have another problem. So I take some other problem here. Okay, no? Okay.
I take next problem. Here also given that it has multiple roots. Find the roots of the equation given that it has multiple roots. So, okay, see the equation, it is again a biquadratic equation. It is again a biquadratic equation. So I am going to solve this problem. Okay. Let fx is equal to f
మైనస్ టూ జీరో. సో సో ఇలా వచ్చాయంటే అర్థం ఏంటి, ది సింప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో విత్ మల్టిప్లిసిటీ త్రీ. ఇక్కడ ఏ మల్టిప్లిసిటీ ఎఫ్ వస్తే ఇక్కడ ఎఫ్ ఎఫ్ మైనస్ వన్ ఆల్ఫా వరకు జీరో అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఎఫ్ టూ ఆల్ఫా ఆల్ఫా అంటే ఇక్కడ ఏంటి మైనస్ టూ జీరో అయింది కాబట్టి ఈ మల్టిప్లిసిటీ త్రీ వస్తుంది. సో మల్టిప్లిసిటీ త్రీ అంటే అర్థం ఏంటి, దిస్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ మైనస్ టూ అన్నాను కదా, కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్ ఎక్స్ ప్లస్ టూ హోల్ క్యూబ్ మల్టి regarding to partnership account, another aspect. In the preceding class, we have discussed types of partners, characteristic features of partners, importance of partners, types of partners, etc. Today class, we would like to expose another issues, special issues regarding to partnership form of business organization. Special issues to partnership. Special issues. Special issues to partnership accounting treatment. Partnership accounting treatment. Accounting treatment. Treatment. Special issues to partnership accounting treatment. Accounting treatment in partnership is similar to sole proprietorship form of business organization. Some exceptions are deviated to sole proprietorship form of business organizations. They are special issues. Number one, they are distribution of distribution of profit and losses among the partners. Number two, capital accounts maintained by partners. Capital accounts maintained by partners. Capital accounts maintained by partners. Number three, reconstitution of firm. Reconstitution of firm. Next one, final one, dissolution of the firm. Dissolution of partnership firm. These are the special issues related in partnership regarding to accounting treatment. Number one, distribution of profit and losses among the partners. Distribution of the profit and losses among the partners is distributed at a predetermined ratio. Example, 3:3. Again, assuming that partnership did contain 3:2:1 ratio. So, profits and losses must be distributed among the partners 3:2:1 ratio if there is a 3 partners. So,
So, distribution of profit and losses among the partners at predetermined ratio. In absence of agreement, in absence of partnership deed, profits and losses distributed equally among the all partners. In absence of partnership deed, profit and losses distributed among the partners equally. Profit and losses distributed among the partners equally. In sole trader business, profit losses is ascertained. Any profit or any losses has been transferred to capital account of the sole proprietor. But in case of partnership, made certain adjustments in connection with interest on capital, interest on drawings, interest, salary to the employee, commission to the employee, all factors taken into consideration. So we must prepare profit and losses appropriation account. Profit and losses appropriation account. So distribution of profit and losses among the partners. There is a profit and loss appropriation account. Profit and loss appropriation account is opened. Profit and losses appropriation account is maintained or prepared or designed. Is designed. Distribution of profit and losses among the partners. Profit and losses appropriation account is designed. Profit and losses appropriation account is merely to, it is extension of profit and loss account. It starts with debit side, if any loss, it starts with the credit side, any profit. So, it must be debited to interest and capital, it must be debited to partner's salaries, it must be debited to partner commission, it must be debited to, is there any reserve fund? Similarly, it must be credited by profit, it starts with the profit, it must be credited interest on drawings, etc. The difference between debit balance and credit balance, profit or losses may be arises, such profit must be distributed among the partners according to predetermined ratio. So, now we would like to design profit and losses appropriation account. Profit and losses appropriation account. Profit and losses appropriation account. Debit side DR, credit side CR. Particulars amount. Similarly, credit side. Particulars amount. While distribution of profit and losses among the partners, first of all we must ascertain the profit or loss. So, profit or loss, it is
extension to the profit loss account. So it starts with any profit in the profit loss account by profit. It starts with by profit. By profit, if any. By profit, if any. If any profit. It starts with credit side, profit. Sometimes, is there any losses? Is there any losses? It must be started with debit side. To profit, bracket loss, to profit. Loss. Profit. Any losses? Profit and loss account. Then again credit side. By interest on drawings, by interest on drawings. Interest on drawings. Interest on drawings. Interest on drawings. Then debit side. To interest on capital. To interest. To interest on capital. To interest on capital. Then any, we paid any salary regarding the active partner or remuneration to regarding the active partner, it must be debited to profit loss of operation account. To salary to a partner. To salary, salary to partner, active partner in case, partner, to salary to partner. Sometimes we may pay some kind of commission to partners, it must be debited. To commission, to commission to partner. To commission to partner. Is there any reserve fund? Is there any reserve fund? It must be debited to reserve. To reserve. Is there any provision? Creation of reserve, it must be debited. It must be debited to profit losses appropriation account. So then we balancing. If credit balance exceed over debit balance, credit balance sometimes exceeds debit balance, exceeds debit balance, profit must be distributed among the partners. We can assume A and B and C partners. So we can assume credit balance 1 lakh, credit balance 1 lakh, credit balance 1 lakh, carry forward to debit side, carry forward to debit side. Debit balance, we can assume in figure, 80,000. So profit 20,000. 20,000 profit must be distributed among the partners at predetermined ratio. If in any absence of partnership breed, 20,000 must be distributed equally among the partners. So partnership in partnership breed, ratio of the partners have been clearly mentioned. So, for example, A, B are partners, their profit and loss contribution ratio 2:1. So, 20,000 must be distributed among the partners in the ratio of 2 by 5, that means 8,000. Again, A share, 20,000 into 2 by 5. 8,000 A share, and then 20,000 into 1 by 5, 4,000 C share. So here 2 A capital must be transferred to profit must be transferred to partner's capital account. 2 A capital account 8,000, 2 B capital account 8,000, and C to C capital account 4,000. Total 20,000 profit, 20,000 rupees profit has been distributed among the partners in the ratio of 2:1, 2
2:1 among the partners, name of the partners A, B and C. So this is the profit and loss appropriation account. It starts with the credit side, any profit. It starts with the debit side, with any loss. So two interest on capital, if allowed, debited to profit loss appropriation account. Salary to employee, debited to profit and loss appropriation account. Any commission paid to partners, it must be debited to profit loss account appropriation account. Any reserve, it must be debited to profit and losses appropriation account. This is a format of profit and losses, profit and appropriation account. So, why distributing the partners among the partners, profit and losses, how do profits are appropriated, how do profit generated, how to distribute among the partners of profit? To know this profit and losses appropriation account has been designed in the books of partnership firm. So we can assume one example. Partnership started date 1/1/2011. Partnership date of started partnership 1/1/2011. Partners A, name of the partners A, B and C. A, B and C, name of the partners A, B and C. Partners capitals A 50,000, B 40,000 contribution, C 30,000 contribution. So for profit sharing ratio, we can say A 3:2:1. Profit sharing ratio 2:3:2:1. Any salary to A 1 month, 1,000 per month, 1,000 per month. That means 12,000. Then commission to B, we can assume commission to B 5,000, commission to B 5,000. Next, drawings, for example A 6,000, B 4,000, B 4,000, C 2,000. Drawings 4,000, 6,000 A by A, 4,000 by B, 2,000 by C. Drawings. Then interest on capital 6% per annum. Next, interest on drawings charged A 270, B 180, C 90 rupees, or else 180, 90. These are the interest on drawings. These are the interest on drawings. Total net profit
total net profit 35,660. So partnership firm during the period of 1/1/2011 to 31st December 2011, assessment by assessing the partnership firm, nearly 35,606 rupees have been net profit. Business entity is in net profit. So this is a illustration one. We can assume partners A, B and C, capitals of A 50,000, capitals of B 40,000, C 30,000. Profit sharing ratio A 3, B 2%, C 1, 3:2, 2:1. Then salary to pay A 1,000 per month, that means total 12,000. Next, commission to B 5,000 per year. Drawings of A during the year 6,000, B 4,000, C 2,000. Interest on capital charge 6% per annum. Next, interest on drawings 2,270 rupees, B 180 rupees, C 90 rupees. Total net profit 35,660. So based on this information, we can design profit and losses appropriation account. Particulars amount. So profit losses appropriation account start with profit. Total net profit 35,660 by profit and loss account. Profit loss account 35,660. Then salary to A, to A salary 1,000 into 12 months. Next, commission to B. Commission to commission 5,000 to commission 5,000. Profit loss account, profit and losses appropriation account. Next, by interest on drawings
270 A 270 B 180 C 90 0 17 24 5 total drawing interest drawings 540. Then interest on capital 6% per annum. Two interest on capital. 6% per annum. So A capital 50,000, B capital 40,000, C capital 30,000. So interest A, interest on capital 50,000 multiplied 6 by 100. 3000 then B capital 40,000 multiplied by 6 by 100 2400 then C capital 30,000 multiplied by 6 by 100 1,800 total interest and capital debited 7,200 interest on capital on A capital 3,000 on B capital 2,400 on C capital 1,800 total interest on capital 7,200 rupees only. Then we can find out net profit. Next we can distribute profit among the partners. Here credit balance is 0, 10, 12, 6, 3, 36,200. Carry forward to debit side. 36,200. Credit balance. Then debit balance. 12,000 plus 5,000 plus 7,200. Total. 24,200. So credit balance. 36,200. Debit balance 24,200. Net profit is 12,000. So net profit is 12,000. So 12,000 rupees profit distributed among the partners at the ratio of 3:2:1. So here to A capital account 12,000 multiplied by 3 by 6 2 plus 3 plus 2 plus 1 is 6. So 3 by 6, that is 6,000. 6,000 to A. Next, 2B capital account. 12,000 multiplied by 2 by 6. 4,000. Then 2C capital account.
6. 1 by 6. 2000. Total 12,000 profit distributed among the partners. Total profit 12,000. It must be distributed among the partners at the ratio of 3:2:1. So 3:2:1. A profit 6,000. B profit 4,000. C profit 2,000. Total 12,000 profit distributed among the partners. So for this purpose, in the partnership accounting treatment, profit and losses distribution among the partners. So in sole trader business, assessment of the profit, entire profit has been transferred to capital account of the proprietor. Here, to make certain adjustments, namely salaries of the partner, commission, interest on capital, interest on drawings. So for this purpose, profit and losses appropriation account has been designed to distribute the profit among the partners. So once again, here partnership firm started 1-1-2011. Partners A, B and C. Capitals of the partners A 50,000, capitals of the partner B 40,000, C 30,000. Their profit sharing ratio 3:2:1. So salary to A 1,000 per month, that means 12,000 rupees. Then commission to B 5,000 rupees. Commission to B 5,000 rupees in a year. Drawings made by partners A 6,000 rupees, B 4,000 rupees, C 2,000 rupees. Then interest on capital allowed 6% per annum. A capital 50,000, B capital 40,000, C capital 30,000, on which 6% rate of interest is allowed. So it must be debited to partner's capital account. 50,000 into 6 by 100, 3,000, 40,000 multiplied by 6 by 100, 2,400, C capital account 30,000 multiplied by 6 by 100, 1,800. In total interest on capital 7,200 rupees. Then interest on drawing 2,000 rupees. Assuming figure 10,000,
6,000, 4,000. Interest on capital 6% per annum. Interest on drawings 10% per annum. 10% per annum. Total net profit you can assume 70,000. So we can design profit and losses of operation account. Profit and loss appropriation. Profit and loss appropriation account for the year 1/1/2011. This is another example. Particular amount. Similarly, they said particular amount. CRDR. Particulars amount. Once again, 24 plus 10, 34 plus 45, 45 plus 400.
So net profit 600, 6, 26,600. 26,600. So net profit 26,600. It must be distributed among the partners to A capital, to A capital accounts. 26,600 multiplied by 3 by 6. 3 by 6, that means 13,300. Then to B capital 26,600 multiplied by 2 by 6. 2 by 6, that means 26,600 divided by 3, 24, 2, again 8, 3, 6, 26, 2, 20, 6, 6, 6, 6. That means 8,867. 8,867. 867. Then 2C capital account 26,600 multiplied by 1 by 6. So 26,600 multiplied by 6. 6 fours. Again, 6 fours. 6 fours. 3, 3, 3. 4,433. 4,433. So total